ముఖ్యంగా మీ అందరూ ఇచ్చిన ఈ గత సంవత్సరాలుగా 2019 ఎలక్షన్స్ నుంచి మీరందరూ వచ్చి పార్టీ బలోపేతం కోసం మీరందరూ బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఇచ్చిన మీ సపోర్ట్ ఇవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో జనసేన రోజు రోజుకి బలం పుంజుకుంటుంది అన్నది మీ మాటల్లో తెలుస్తోంది. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరూ చాలా తేలిగ్గా విమర్శించగలిగే మాట సంస్థాగతంగా నిర్మాణం లేదు లేదని అంటూ ఉంటారు. అనేవాళ్ళు ఎవరు కూడా పార్టీని స్థాపించలేదు. అనేవాళ్ళు కూడా ఒక చిన్నపాటి సంస్థను కూడా నడిపించలేని వ్యక్తులు వాళ్ళందరూ. ఒక పార్టీ నిర్మాణం అంటే అదేదో కూర్చోబెట్టే ఒక స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం వచ్చిన గుంపు కాదు జనసేన. చాలా కట్టుదిట్టమైన ఆలోచన విధానంతో వ్యక్తిగత ఎజెండాలు లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం నిలబడేలాగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా ఈ పరిస్థితుల్లో పార్టీ ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటిది మనం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే మీ అందరి దృష్టిలో పెట్టి తీసుకురాగల తలుచుకున్నది. ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ పార్టీ ఇంకా గ్రామాల్లో ఉందా లేదా టౌన్స్లో ఉందా లేదా అన్న మాటలకి నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. ఏ మూలకెళ్ళినా సరే ఏ గ్రామంలో మూలకెళ్ళినా సరే ఒక జనసేన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తుకి యువతే నావికులు అని చెప్తారు. అలాంటి యువత మన వెంట బలంగా ఉన్నప్పుడు ఏ తరం అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఆ తరం మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బలాన్ని మనం చూడగలగాలి మనం. కానీ ఇది సంస్థాగతంగా అది ఒక పొలిటికల్ టూల్గా పొలిటికల్ మెషినరీగా డెవలప్ అవ్వడానికి ఒక మెచ్యూరిటీ సమయం అవసరం కొంత సమయం తీసుకుంటుంది. ఆ దిశలో భాగంగా మనం 7 సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన దాదాపు 7 సంవత్సరాల తర్వాత 14 తర్వాత ఇప్పటికీ ఆ యువత ఈ రోజున ఒక నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఆ ఊర్లలో ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పించి వాళ్ళు మీ వెంట నిలబడతామంటే ఈ రోజున 676 మండలాలకి 403 మండలాలకి మీరు అధ్యక్షుల్ని వేయడానికి ఆ యువతే ఆ జన సైనికులే ఆ వీర మహిళలే మీ మనకి బలం. అందుకని ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. మనం కట్టుదిట్టంగా మనం బలంగా మనం నిలబడతామని మన నమ్మకం ఉంటే 2022-23లో ఈ సంవత్సరంలోపే మనం సంపూర్ణంగా బూత్ కమిటీలు కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. అలాగే గత సంవత్సరం మనం కోవిడ్ వల్ల మన ఆవిర్భావ సభ జరుపుకోలేకపోయాం. ఈ ఆవిర్భావ సభని చాలా ఘనంగా జరుపుకోవాలి అనేది నా ఆకాంక్ష, నా మనోగతం. అలాగే మీరు కూడా అదే ఆలోచన విధానాన్ని తెలియజేశారు. దీనికోసం ముందుగా ఒక 5 సభ్యుల కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఈ రాబోయే 14 మార్చి ఆవిర్భావ సభకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కమిటీ దిశానిర్దేశం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఆ ఆవిర్భావ సభలో ఇప్పుడు మీరు ఏ సమస్యలను అయితే లేవనెత్తారో ఏ సమస్యలు అయితే మన పార్టీ తాలూకు 2024 ఎన్నికలకు కావాల్సిన దిశానిర్దేశం ఖచ్చితంగా ఆ రోజున మనం అందరం కూర్చొని ఒక ఆలోచన జరిపి దాన్ని ముందుకు తీసుకెళ్దాం. సో దానికి ఆ విధంగా మనం అందరం సమాయత్తం అవుదాం. అలాగే ముఖ్యంగా ఈ రైతుల కోసం మీరందరూ ఈ ధర్నాలు కానీ వారికి మద్దతుగా నిలబడ్డ పోరాటానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ముందు ఈ వరి రైతులకు కానీ మిర్చి రైతులకు కానీ గుంటూరు ప్రకాశం జిల్లా మిర్చి రైతులకు కానీ అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో వరి రైతులకు కానీ మిగతా జిల్లా ఈ తుఫాన్ల వల్ల కోల్పోయిన రైతాంగానికి అండగా నిలబడతాం. దాని తగ్గట్టుగా వారికి నష్టం ఎలా జరిగింది ఆ నష్టాన్ని మనం ప్రభుత్వం ద్వారా ఎలా వాళ్ళకి ఇప్పించే పరిస్థితులు మనం ఎలా చేద్దాం అనేది ఒక బలమైన ప్రణాళిక ఉంది. దాన్ని ఈ నెల 21 అనుకున్నాం ఖచ్చితంగా రైతాంగాన్ని నిలబడాలి. కానీ కోవిడ్ ఈ పరిస్థితుల వల్ల ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకసారి పెద్దలు మనోహర్ గారితో కూర్చొని దాని మీద ఒక ఆలోచన జరిపి మనందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా పొత్తుల గురించి
మనందరం కలిపి ఒకటే మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఒక్కడి కూర్చొని నిర్ణయం మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు నా మీద పెట్టేసినందుకు పొత్తుల గురించి. నేను ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం. అలాగే రకరకాల పార్టీలు మన పొత్తు కోరుకోవచ్చు. అలాగే అది వారి మైండ్గా మనండి ఏదన్నా దానికి ఏ పేరైనా పెట్టుకోండి. కానీ దయచేసి మనం మటుకు అందరం కలిపి ఒకటే మాట మాట్లాడదాం. ముందు మనం సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దాం. బయట పార్టీలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. కానీ మనం మటుకు దృష్టి పెట్టాల్సింది మన సంస్థాగత నిర్మాణం. మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత అప్పుడు మీ అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి జన సైనికుడిది, ప్రతి వీర మహిళది, ప్రతి పెద్ద నాయకులది, జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు. ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులు కావకండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది సమయం వచ్చినప్పుడు అన్నీ నేను మాట్లాడతాను.